ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా రోజులుగా చాలామందికి ఉన్నటువంటి ఒక సందేహం ఏంటి అని అంటే తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ ఇంటిలో నివసించే వారికి ఎటువంటి సమస్యలు ఉండకపోవడం మరి అటువంటి వారు ఆ వాస్తు దోషాలని సరిచేసుకోవచ్చా అనేటువంటి సందేహం ఉండడం జరుగుతూ ఉంటుంది ఈరోజు మన ఈ వీడియోలో ఈ మీకు సందేహానికి సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ ఇంటిలో నివసించే వారికి ఎటువంటి సమస్యలు లేకపోవటం మరి అటువంటి వారు వాస్తు మార్పులు చేసుకోవచ్చా వీటికి సంబంధించి ఈరోజు నేను విజిట్ విజిటింగ్ చేసినటువంటి ఒక లైవ్ కే స్టడీకి సంబంధించినటువంటి డ్రాయింగ్తో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే సుమారుగా నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి నా సొంతగా వాస్తుని నేను వాస్తుకు సంబంధించినటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఐదు సంవత్సరాల కంటే ముందు ఇంకొక ఐదు సంవత్సరాల క్రితం మా నాన్నగారి దగ్గర నేను ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ ఇటువంటి హౌసెస్ ఎన్నో నేను చూడడం జరిగింది తీవ్రమైనటువంటి వాస్తు సమస్యలు ఉన్నటువంటి హౌసెస్ ఎటువంటి సమస్యలు లేకుండా అద్భుతంగా నివసిస్తున్నటువంటి వారి యొక్క గృహాలు నేను చూడటం కూడా జరిగింది మరి ఇటువంటి వారు ఇప్పుడు కొత్తగా ఏమైపోయింది అని అంటే యూట్యూబ్ నాలెడ్జ్ చాలామందికి వచ్చేసింది వాస్తుకు సంబంధించినటువంటి వీడియోలు చూడటం ఎక్కువగా జరుగుతూ ఉంది అటువంటి వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంత గారిని పిలిపించుకోవటం పిలిపించుకొని వాళ్ళకి ఏ సమస్య ఉండదు ఏ సమస్య ఉండకపోయినప్పటికీ కూడాను ఇంట్లో చేర్పులు మార్పులు చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోతూ ఉంటారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టడీకి సంబంధించి ఇది ఒక పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహం సుమారుగా ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి గృహం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర వాయువుల ద్వారం జనరల్గా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పడమర వాయువుల గేటు నైరుతిలో మెట్లు తర్వాత నైరుతిలో బాత్రూమ్స్ తర్వాత బాత్రూమ్స్ తర్వాత ఒక చిన్న పంచలాగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక హాలు తర్వాత వంటగది బ్యాక్ సైడ్ తూర్పులో కొంత ఓపెన్ ప్లేస్ అనేది ఉండడం జరిగింది అయితే ఈ గృహం ఏర్పాటు చేసినటువంటి యజమాని ప్పటికి స్టిల్ ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఈ బాత్రూమ్స్ కిందే సెప్టిక్ ట్యాంకులు కూడా వాళ్ళు ఏర్పాటు చేయించుకోవడం జరిగింది తర్వాత ఇంట్లో ఉన్నటువంటి యజమాని ముందల తరం యజమాని ఎవరైతే ఉన్నారో ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వారి భార్య కావచ్చు ఆయన కావచ్చు ఎటువంటి ఆరోగ్య సమస్యలు అంటే తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఇంటిని ఏర్పాటు చేసుకునే దగ్గర నుంచి అయితే సమస్యలు అయితే ఫేస్ చేయలేదు ఇంట్లో ఈ ఇంటికి సంబంధించి తర్వాత తరం ప్రస్తుతం మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారికి సంబంధించి ఇద్దరు పిల్లలు ఉండడం జరిగింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు ఒకళ్ళకి పదహారు ఏళ్ళు ఉండడం జరిగింది అద్భుతమైనటువంటి సంతానం ఇంట్లో వాళ్ళకి కలగడం జరిగింది ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేవు అయితే రీసెంట్గా ఒక ఐదారు సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే వయసు పైబడినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఇంటి నిర్మాణం చేసినటువంటి మొదటి ఏది మన ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అని అంటే వయసు భయపడటం వల్ల కొద్దిగా ఈ షుగర్లు ఇవాళంతా కూడా అందరికీ షుగర్లు చాలా కామన్ విషయం షుగర్ కావచ్చు బీపీ కావచ్చు ఆ ప్రాబ్లమే తప్పితే దానికి సంబంధించిన మించి ఇంకా వేరే ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు అయితే లేవు మామూలుగా అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి జనరల్గా మనం నైరుతిలో బాత్రూమ్ అని అనుకున్నాం నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ అని అనుకున్నాం పడమర ఫేసింగ్కి సంబంధించి ఒక పదిహేను డిగ్రీలు వేరియేషన్ ఉన్నటువంటి ఈ గృహానికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఇక్కడ ఈ పడమర్లోనే ఆ బాత్రూమ్స్ రావడం జరిగింది ఆ పడమర్లో వచ్చినటువంటి బాత్రూమ్స్ కింద సెప్టిక్ ట్యాంక్ రావడం జరిగింది జనరల్గా ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్స్ సెప్టిక్ ట్యాంకుల వల్ల చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది సరే బాత్రూమ్లకు సంబంధించి తీసి పక్కన పెట్టండి కొంతమందికి బాత్రూమ్స్ అక్కడ ఉన్న అంత పెద్ద ప్రభావం ఏమి ఉండదు వాళ్ళకి జాతకంలో శని బలంగా ఉంటే అంత పెద్ద ప్రాబ్లమే ఉండదు కానీ అక్కడే సెప్టిక్ ట్యాంక్ కూడాను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా ఆ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసినటువంటి ఫలితాలు నేను చాలా చూడడం జరిగింది ప్రీవియస్గా నేను చేసినటువంటి కేస్ స్టడీస్లో పడమరలో వచ్చినటువంటి సెప్టిక్ ట్యాంక్ల వల్ల ఇంటిలో యజమాని అకాల మరణం చెందటం ఇంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వల్ప టైంలోనే యజమాని అకాల మరణం చెందటం ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు స్త్రీలు మ్యాక్సిమం అందరూ వైదవ్యాన్ని అనుభవించడం తర్వాత దీర్ఘకాలిక అనారోగ్యాలు భయంకరమైనటువంటి అనారోగ్యాలు క్యాన్సర్సు అది స్టేజ్ దాటిపోయి మంచం మీద పడిపోయి మెడిసిన్కి కంట్రోల్ కాకుండా మంచంలోనే చాలా చిత్రవద అనుభవిస్తూ చనిపోయినటువంటి వాళ్ళని కూడా చూడటం జరిగింది లంగ్ క్యాన్సర్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా నేను ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరిగింది కానీ ముప్పై ఐదు సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు ఇంటి నిర్మాణం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు వీరికి ఎటువంటి సమస్యలు లేవు ఒక్క బీపీలు షుగర్లు తప్పితే ఎటువంటి సమస్యలు లేవు ఆర్థికంగా ఇబ్బంది లేదు చాలా బాగున్నారు కాకపోతే అప్పులేం లేవు ఎప్పుడు సంపాదించుకోవటము తినటం ఎప్పుడప్పుడు సంపాదించుకోవడం తినటం తప్పితే ఎటువంటి సమస్యలు లేవు పిల్లలు కూడా చాలా అద్భుతమైనటువంటి పిల్లలు ఎటువంటి అంగవైకల్యం లేదు ఎటువంటి సమస్యలు లేవు ఇంటి ఆడపిల్లల నుంచి ఎటువంటి సమస్యలు లేవు అక్క చెల్లెల నుంచి ఎటువంటి సమస్యలు లేవు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు లేవు మగవారికి సంబంధించినటువంటి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు కనీసం ఎటువంటి దొర దొరాల వాట్లు కూడా లేవు కానీ ఇప్పుడు వీళ్ళు మనల్ని పిలిపించినటువంటి ఉద్దేశము మొదటి అంతస్తులో వీళ్ళు కొత్తగా బాత్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినటువంటి బాత్రూమ్స్ ద్వారానికి పక్కగా ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చినటువంటి బాత్రూమ్ ఇక్కడ మెట్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా తీసుకోవటం వల్ల ఇక్కడ వచ్చేసి మెట్లు కింద బాత్రూమ్స్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసరికి ఆ మెట్లు ఫస్ట్ ఫ్లోర్లో మనకి బాత్రూమ్స్ తీసుకునే అవకాశం ఉండ ఉండదు కాబట్టి మెట్లు తర్వాత బాత్రూమ్ తీసుకున్నారు ఇక్కడ కరెక్ట్గా మీరు నోటీస్ చేస్తే ఈ బాత్రూమ్ ఏదైతే ఉందో ఇది కల కరెక్ట్గా అలాగా సింహద్వారంలోకి రావడం జరిగింది ఈ సందేహము అదేవిధంగా దీంతోపాటు ఇంక ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే సరి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పిలిపించడం జరిగింది ఈ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి కావచ్చు మిగిలిన వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్ అనేది నన్ను ఆడడం జరిగింది నేను అడిగినప్పుడు ఎటువంటి సమస్యలు లేవని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇంటి ఇంటి ఆడపిల్ల నుంచి కూడా ఇట్లాగ పడమరలో సెప్టిక్ ట్యాంకులు పడమరలో ఉన్నటువంటి దోషాల వల్ల నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని విషయాలు మొదటి అల్లుడు అంటే పెద్ద కుమార్తె యొక్క భర్త అకాల మరణం చెందటం అదేవిధంగా ఆమె యొక్క బాధ్యత వాళ్ళ పిల్లల యొక్క బాధ్యత కంప్లీట్గా ఈ పుట్టింటి పైన ఉండడం ఇటువంటి సమస్యలు కూడా నేను చాలా చూడడం జరిగింది పడమరలో ఉండేటువంటి దోషాల వల్ల కానీ అందరూ కూడాను వెళ్ళిన కూడా ఎటువంటి సమస్యలు లేవు మరి ఇప్పుడు వీళ్ళు ఈ వాస్తు మార్పు చేసుకోవాలా పడమర్లో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ తీసేసి పడమర్లో ఉన్నటువంటి బాత్రూములు తీసేసి ఈ బ్యాక్ సైడ్ ఏదైతే తూర్పు ఆగ్నేయం వచ్చిందో మనకి సెప్టిక్ ట్యాంకు తర్వాత బాత్రూమ్లు పెట్టుకోదగినటువంటి ప్లేస్ ఏదైతే వచ్చిందో ఇక్కడికి మార్చుకోవాలంటే ఎటువంటి అవసరం లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ తూర్పు అగ్నేయం రావడం జరిగింది వీళ్ళు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి నేను ఒకటే సమాధానం చెప్పాను మీరు ఏ చేర్పులు మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముప్పై ఐదు సంవత్సరాలుగా అద్భుతంగా ఎటువంటి సమస్య లేకుండా ఇంట్లో నివసిస్తున్నారు కాబట్టి మీరు ఏ చేర్పులు మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఒకే ఒక్క మాట చెప్పడం జరిగింది పైన కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం సింహద్వారంలోకి పడకుండా ఈ బాత్రూమ్ ఒకటి తీసివేయమని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఎట్లాగో మళ్ళీ ఇక్కడ ఒక బాత్రూమ్ అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కమ్మోడికి సంబంధించినటువంటి సమస్య వీళ్ళకు ఉండడంతో ఈ బాత్రూమ్కి సంబంధించినటువంటి సైజ్ ఏమి ఇచ్చాము అంటే సింహద్వారంలోకి పడకుండా ఈ విధంగా బాత్రూమ్ని తగ్గించుకొని ఉన్న దాంట్లో ఎంతవరకు వస్తే అంతవరకే బాత్రూమ్ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది బ్యాక్ సైడ్ ఎలాగూ స్నానాలకు సంబంధించి ఒక బాత్రూమ్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇబ్బంది అనేది లేదు ఇటువంటి సంబంధించి సుమారుగా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా నేను విజిటింగ్ చేయడం జరిగింది పడమర రోడ్డు దక్షిణం రోడ్డు నైరుతి బ్లాక్ హౌస్ పడమరంతా ఖాళీ తూర్పు అంతా హౌసు పడమరంతా స్లాబ్ నీటి వాటం అనేది ఉండడం జరిగింది ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ మొత్తం కూడాను పడమర ఉంటూ పడమరంతా స్టెప్పు డౌన్ ఉండడం జరిగింది అంటే ఎంట్రన్స్ ఉన్నటువంటి హైట్ కంటే ఇంటి లోపలికి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఫ్లోరింగ్ అనేది సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సుమారుగా ఎత్తు పెరుగుతూ అనేది ఉండడం జరిగింది అటువంటి ఇంట్లో తర్వాత అక్కడ కూడా మనకి ఆ పడమర ఏదైతే ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉందో ఆ ఖాళీ ప్లేస్లోనే బాత్రూమ్ బాత్రూమ్ కింద సెప్టిక్ ట్యాంక్ కూడా వాళ్ళకి ఉండడం జరిగింది వాళ్ళు వంటకు సంబంధించి ఏదో చిన్న సందేహం ఉంటే నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి వాస్తు చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వంటకు సంబంధించి చిన్న సందేహం కట్టిల్పోయి పెట్టుకునే దానికి సంబంధించి పిలిపించుకోవడం జరిగింది ఆ ఊరికి సంబంధించినటువంటి పోస్ట్ మాస్టర్ ఆయన వారికి అదే ఇంట్లో నైరుతి బ్లాకు పడమరంతా ఓపెను నైరుతిలో బాత్రూమ్స్ నైరుతిలోనే సెప్టిక్ ట్యాంక్ ఉన్నటువంటి గృహంలో పడమరంతా నీటి వాటం ఉండి తూర్పు అంతా ఎత్తుగా ఫ్లోరింగ్ ఉన్నటువంటి అదే ఇంట్లో ఇద్దరు అద్భుతమైనటువంటి మగ సంతానం వాళ్ళకి కలగడం జరిగింది వారిద్దరు ప్రస్తుతానికి డాక్టర్స్గా వాళ్ళు చదివి జాబ్ కూడా చేయడం జరుగుతుంది వాళ్ళ వృత్తి చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆయన కొత్తగా నన్ను అడిగినటువంటి ఇంకొన్ని సందేహాలు ఏంటంటే సార్ స్లాబ్ ఏమన్నా మార్చమంటారా ఇంటి ఫ్లోరింగ్లు ఏమన్నా ఎత్తు చేంజెస్ అని చెప్పేసి కూడాను అడగడం జరిగింది ఆయనకు కూడా నేను ఒకటే సమా సమాధానం చెప్పడం జరిగింది మీరు ఎటువంటి చేర్పులు మార్పులు చేయాలన్నటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించి ఉత్తరం ఫేసింగ్ హౌస్కి సంబంధించి ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకు బాత్రూమ్ ఉన్నటువంటి హౌస్ని మనం విజిటింగ్ చేయడం జరిగింది వారికి కూడాను ఇద్దరు మగపిల్లలు ఉండడం జరిగింది ప్రజెంట్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అద్భుతంగా రాణిస్తూ మంత్లీ సెవెంటీ సౌ సెవెంటీ థౌజండ్ దాకా శాలరీ ఎర్నింగ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ జనరల్గా ఈశాన్యంలో ఉన్నటువంటి బాత్రూమ్లో సెప్టిక్ ట్యాంక్ వల్ల బుద్ధిమాంద్యం ఏర్పడటము తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ ఏర్పడటం మన ఆలోచన శక్తి సరిగ్గా లేకపోవడం ఇటువంటి సమస్యలు ఉంటాయి కానీ వాళ్ళు ఐటీ రంగాన్ని ఎంచుకొని వాళ్ళు దాంట్లో మంచిగా రాణిస్తూ తక్కువ వయసులోనే మంచి శాలరీ కూడాను ఎర్నింగ్ ఎర్నింగ్ అనేది చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడాను ఎటువంటి సమస్యలు లేవు ఆ ఇంట్లో ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు చెప్పాను కదా ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ప్రతి పదేళ్లలో ఐదారేళ్లకి కామన్గా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే బీపీలు షుగర్లు ఉన్నాయో అవి తప్పితే మిగిలిన ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఎవరికి కూడా లేవు ఇలాగ నా అనుభవంలో చాలా హౌసెస్ చూడడం జరిగింది ఎవరికైనా ఇటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే నేను ఒక్కటే విషయం చెప్తాను మీరు ఎటువంటి వాస్తు మార్పు చేయాల్సినటువంటి అవసరం లేదు ఆ ఇంట్లో మీకు మీ జాతక బలం కావచ్చు లేదా లేదంటే మీరు చేసినటువంటి మంచి పనులు వల్ల కావచ్చు మీకు ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి మీకు ఉన్నటువంటి దైవ అనుగ్రహం వల్ల కావచ్చు ఏదో ఒక కారణం చేత వాటికి సంబంధించినటువంటి సమస్యలు మీకు లేవు అదృష్టవంతులు కాబట్టి మీరు ఎటువంటి చేర్పులు మార్పు చేయకండి తర్వాత చాలామందికి కూడాను అద్భుతమైనటువంటి సంతానం కూడా కలగడం అదే అదేళ్లలో అంటే నేను నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయానికి సంబంధించి చాలామందిని అబ్జర్వ్ చేసినటువంటి విషయానికి సంబంధించి ఏదైనా బలమైనటువంటి వాస్తు దోషం ఉన్నటువంటి హౌస్లో ఒక పిల్లలు కొత్త సంతానం జన్మించారు అని అంటే ఆ వాస్తు దోషాలకి అనుగుణంగా వాటిని తట్టుకొని నిలబడగలిగేటువంటి వాళ్ళు మాత్రమే ఆ ఇంట్లో జన్మించడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో జన్మించిన తర్వాత వన్ ఆర్ టూ ఇయర్స్లో కాలం కూడా చేయడం జరుగుతుంది పిల్లలు మరణించడం కూడా జరుగుతుంది వేరే ఇంకేదైనా కారణాల వల్ల కానీ తట్టుకొని నిలబడ్డారు ఒక తరం వెళ్ళిపోయి ఇంకొక తరం కూడా వచ్చింది అదే ఇంట్లో ఎంత పెద్ద వాస్తు దోషం ఉన్నప్పటికీ కూడా అంటే మీరు ఎటువంటి చేర్పులు మార్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు జెనటికల్గా మీకు ఆ వాస్తు దోషం ఏదైతే ఉంటుందో దాన్ని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి మీకు జాతకంలో కావచ్చు లేదంటే దైవానుగ్రహంలో కావచ్చు మీకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇంటిని మళ్ళీ మీరు మార్చుకోవాలి చేర్పులు మార్పులు చేయాలి వాస్తుకు సరిపెట్టాలి అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు మీరు కొత్తగా ఏదైనా హౌస్ కట్టుకున్నప్పుడు లేదంటే కొత్తగా స్థలం తీసుకొని హౌస్ ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు మాత్రం మనం ఏదైతే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతామో వాటిని అనుసరిస్తూ ప్లానింగ్స్ అనేది తీసుకోవచ్చు నో ప్రాబ్లం కాబట్టి ఎవరెవరికైతే ఈ సందేహం ఉందో పెద్ద పెద్ద వాస్తు దోషాలు కూడా ఎటువంటి సమస్యలు లేవు కానీ మేము ఇంటిని మార్పు చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్